ఇవాల ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు అని చెప్పి నేను అంద తెలియజేస్తున్నాను సార్. అదే కాకుండా ఇంతకుముందు మీరు చెప్పారు, మన మీరు చెప్పారు, హరీశ్వరరావు గారు చెప్పారు, ఉద్యమం స్టార్ట్ అయింది నీళ్లు నిధులు నియమకాలు. మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లను దోచుకుపోయారు సార్. 80 టీఎంసీల నీళ్లు ఆ రోజు ఉంటే ఒక్కనాడు కూడా ఒక్క చుక్క కూడా నిలవకుండా ఖాళీ 1 లక్ష ఎకరాలకు మాత్రం కుందించే విధంగా మా జూరాల ప్రాజెక్టు కట్టారు. ఇంత ఇంగిత జ్ఞానం లేదని చెప్పి నేను ఎందుకన్నానంటే సార్, ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి మీద మనకు సరిపోయే పిల్లలకు ఇండ్లకు సరిపోయే విధంగా ఓ పైన ఒక సింటెక్స్ ట్యాంక్ కట్టుకుంటాం మనం. ఆ సింటెక్స్ ట్యాంక్ ఎందుకు కట్టుకుంటామంటే నల్లబోయిన తర్వాత తర్వాత బట్టలు వాడుకోవచ్చు, బట్టలు ఉతుకోవచ్చు, బాసలు దొమ్ముకోవచ్చు, ఇల్లు తుడుచుకోవచ్చు అని చెప్పి మనం ఒక సింటెక్స్ ట్యాంక్ కట్టుకుతాం. కానీ ఇక్కడ పాలమూరు జిల్లాలో మనకు సమయానికి నీళ్లు లేకుండా ఏ ఒక్క ట్యాంక్ కూడా మా దగ్గర కట్టకుండా ఉన్న నీళ్లన్నిటిని కూడా కిందికి తరలిపోయినది 60 సంవత్సరాలు దోపిడీ చేశారు సార్. కానీ మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు మీరు చెప్తున్నారు ఇవన్నీ కూడా ట్యాంక్స్ అన్నిటికి కూడా రోజు 2 టీఎంసీ ఆఫ్ వాటర్, రోజు 2 టీఎంసీ ఆఫ్ వాటర్ 90 రోజులు ఇవాళ పాలమూరు జిల్లాకి ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ పాలమూరు జిల్లా అందరూ కూడా మిమ్మల్ని ఒక మసియాగా అందరు మొక్కుతున్నారు. ఆనాడు రాముడు ఎట్లొచ్చాడో, జీసస్ క్రైస్ట్ ఎట్లొచ్చాడో, పైగంబర్ ఎట్లొచ్చాడో అంత వేరే, కానీ ఇవాళ పాలమూరు జిల్లాకు మాత్రము ఒక మసియాగా కేసీఆర్ గారు వచ్చారని చెప్పి ఇవాళ పాలమూరు జిల్లా అంతా కూడా తలుస్తున్నారు సార్. అంతేకాదు సార్, నీళ్లు మీరు ఇచ్చారు, నిధులు ఆటోమేటిక్ గా ఇవన్నీ వస్తే మాకు వస్తే మాకు వచ్చేస్తాయి నిధులన్నీ కూడా. ఇవాళ ఉద్యమ మన నియమకాలు కేటీఆర్ గారిని మీకు ఇవాళ నేను నూతనంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ గా వేశారు సార్. చాలా పొటెన్షియల్స్, ఎందుకంటే రేపు పొద్దున పాలమూరు జిల్లాలో ఇవన్నీ కూడా సాగునీరు మాకు వస్తే తప్పక వేరే వాళ్ళు మాట్లాడతారు, మీరు నీళ్ళ మీద మాట్లాడాలి. అందుకే సార్ ఒక్కటే చెప్పుకుంటున్నాను, నా జిల్లా కోసం మాట్లాడుకుంటున్నాను. రేపు పెద్ద కారిడార్ సార్, పాలమూరు జిల్లా కారిడారు ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే బెంగళూరు దాకా కారిడార్ ఉన్న సార్, మంచి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా మా జిల్లాకు వేస్తే ఇన్ని రోజులు మా పిల్లలు ఎవరైతే వలసలు పోయారో ఆ వలసలు పోయిన పిల్లలందరూ కూడా మళ్ళీ ఒక్క వచ్చి ఇక్కడ మంచి ఉద్యోగాలు చేసుకుంటారు. ఒక మంచి ఒక నాయకు యువ నాయకుడు మాకు మాకు ఇచ్చారు హరీశ్వరరావు గారు, వాళ్ళు ఇరిగేషన్ పూర్తి చేస్తారు. అదేవిధంగా మా కేటీఆర్ గారు మా కారిడార్లో ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా పెట్టించి నియమకాలు కూడా చేపియాలి సార్, అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను సార్. అంతేకాకుండా ఢిల్లీలో నేను ఉన్నాను సార్, ఢిల్లీలో వెళ్ళినప్పుడంతా అందరు కూడా ప్రశంసిస్తుంటారు. ఉమాభారతి గారు మాట్లాడుకుంటా మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ చాలా బాగుందన్నారు. అదేవిధంగా మన వీరేంద్ర సింగ్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు మాట్లాడుకుంటూ మన మిషన్ భగీరథ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పడం జరిగింది. మొన్న సార్ ఆల్ పార్టీ మీటింగ్లో మన పక్క రాష్ట్ర నాయకుడు రాజమోహన్ రెడ్డి గారు స్పీకర్ గారు చెప్పడం జరిగింది, కేసీఆర్ గారు రూపొందించిన మిషన్ కాకతీయ పథకాన్ని మీరు అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వారు సలహా ఇవ్వడం జరిగింది. అంతేకాదు సార్, వేరే వాళ్ళందరూ కూడా లీడర్లందరూ కూడా ఆ రోజు నాతో వచ్చి మాట్లాడని చెప్పింది, ఇంత మంచి ప్రాజెక్టులు కేసీఆర్ గారు రూపొందిస్తున్నారు రాష్ట్రానికి, మరి ఎందుకు ఇండియా కోసం ప్రతిపాదించారని చెప్పారు. అంటే నేను చెప్పాను, మా అమ్మమ్మ సామెత చెప్పింది, మొదలు ఇల్లు గెలిచి తర్వాత రచ్చ గెలుమన్నది. కాబట్టి మేము మొదలు మా నాయకుడు ఇంట్లో పనిచేస్తున్నాడు, 3 ఏళ్ల తర్వాత మేము కేంద్రానికి వస్తాము, తప్పక ఇండియాలో కూడా మేము అన్ని ప్లాన్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ అందరూ నేను తెలియజేస్తున్నాను సార్. ఇవన్నిటిని కూడా ఇంకా చాలా ఉన్నాయి సార్. మిషన్ భగీరథ సార్ అయిపోయింది, మిషన్ కాకతీయ మాట్లాడమండి, టైం అయిపోయింది, వాళ్ళు ఎవరో రాలేదండి సార్, వాళ్ళ బదులు నన్ను మాట్లాడమండి, వేరే వాళ్ళు మాట్లాడమండి, భోంచేయాలి కదా సార్. ఇవాళ మిషన్ బలపరిచా సార్, ఆల్రెడీ మన దగ్గర ఉన్న 40,000 చెరువులకి వెళ్ళి 40,000 చెరువులు ఏవైతే ఉన్నాయో కాకతీయ చెరువులు సార్, దాంట్లో నుంచి 9,000 చెరువులు మనం ఆల్రెడీ తీసుకోవడం జరిగింది సార్. 2.24 టీఎంసీ నీళ్లు మనకి దాని ద్వారా నిల్వ కూడా రావడం జరిగింది. ఒకవేళ 40,000 టీఎంసీలు కూడా మనం అందరం పూర్తి చేసుకుంటే తప్పక ఇంకొకరు అదనపుగా 200 టీఎంసీల నీళ్లు మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు గోదావరి ద్వారా ఇన్న వచ్చిన 150 టీఎంసీలు, కృష్ణా బేసన్లో ఉన్న 90 టీఎంసీలు కాక అదనపుగా, ఎందుకంటే ఆనాడు వీళ్ళు కుట్రతోటి మైనర్ ఇరిగేషన్ అని చెప్పి ఇవన్నిటిని కూడా చెరువులన్నిటిని కూడా బంద్ చేయడం జరిగింది. దానిని ఇప్పుడు మనం కూడా అన్ని ఓపెన్ చేసుకుంటాం, ఎందుకంటే ఆనాడు చెరువులే మనందరి జీవనాధారం సార్. రైతులందరూ అన్న మన చిన్నప్పుడు కూడా మేము చూసేవారము, గ్రామాలలో కూడా
చెరువులలో నీళ్లు ఉండి నీళ్లతోటి ఆయకట్ట అన్ని చేసుకుని చాలా సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు ఆ విషయం కూడా చాలా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం తప్పగా అన్ని గ్రామాలలో పూర్తి అవుతున్నాయి సార్. అందరం కూడా ఎందుకంటే తమాషాగా మేము అందరం కూడా నాయకులం అనుకుంటున్నాం సార్. నాయకులు అందరం కూడా అనుకుంటున్నాం కూలికి పోదాం పాడు అనుకుంటున్నాం. అంటే కూలికి పోదాం అంటే ఆడపోయి అందరం కూడా తట్టలు మోస్తున్నాం. అన్ని విధాలుగా సంతోషంగా అందరం కూడా ఈ పనిలో నిమగ్నమై ఉన్నాం. అందరం కూడా కలిసి దీనిని పూర్తి చేస్తాం. తప్పకుండా మీరు ఇచ్చిన ప్రతి ప్రణాళికను కూడా నమ్మకంతో ప్రతి కార్యకర్త కూడా పూర్తి చేస్తాడని తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను. దీనికి మీ అందరు కూడా ఆమోదం ఉందని చెప్పి నేను అనుకుంటున్నా సార్. సపట్ల ద్వారా అందరు సపట్లు కొడతలేరు, ఆమోదం లేదా? గట్టిగా వారు చెప్పిన దానిలో ఒక మంచి పాయింట్ ఏంటంటే 1974లో బచావత్ అవార్డు ఇచ్చినప్పుడు మైనర్ ఇరిగేషన్ కింద మనకు నీళ్లు కేటాయించింది. గోదావరి బేసిన్లో మీరు అయిపోయింది ఇక మీరు గోదావరి బేసిన్లో 175 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 93 టీఎంసీలు మనకు మైనర్ ఇరిగేషన్ కింద కేటాయించింది. అంటే అర్థం ఏంటంటే కొద్ది సీరియస్ మాట ఇది. అందరూ దయచేసి మీరు రాసుకుంటే కూడా మంచిది. కార్యకర్తలు మీకు నోట్ బుక్స్ ఇచ్చిన బ్యాగులలో అంటే 265 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న చెరువులు ఆనాటికే నిర్మాణం అయి ఉన్నాయి కాబట్టి బచావత్ అవార్డులో తెలంగాణకు మైనర్ ఇరిగేషన్ కింద ఆ నీటిని కేటాయించింది మనకు. నిజంగా 265 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే చెరువులే ఉంటే ఒక్క సంవత్సరం కాలం అయితే మనకు 3 ఏళ్ల దాకా కరువు రాదు. ఇది వాస్తవం. అట్లనే ఉండే తెలంగాణ మన చిన్నతనంలో మనం చూసినాం. కానీ సమైక్య పాలకుల దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్యం వల్ల ఆ చెరువుల వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. అందుకోసమే మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, మిషన్ కాకతీయ ఏ కాకతీయ రాజులైతే దాన్ని తవ్విచ్చినారో మళ్ళీ వాటి పూర్వ వైభవం తీసుకురావడం కోసం మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెట్టుకొని చెరువులని మనం చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ సీజన్లో కూడా బాగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మిషన్ భగీరథ సుజల చక్రం ఆరోగ్య తెలంగాణకు రక్షణ చిత్రం బాల్కొండ ఎమ్మెల్యే నిన్న మొన్ననే మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ వైస్ చైర్మన్గా నియమకమైనటువంటి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మనందరి ప్రియతమ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అపర భగీరథ ప్రశాంత్ రెడ్డి గారికి పేర్లు వద్దండి, సహచార కార్యకర్తలకు నమస్కారం అని మొదలుపెట్టండి. నాకు దైవ సమానులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, 15వ ప్లీనరీకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల సహకారం, దాంతో పాటుగా ప్రతిపక్షాల సహకారం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు వారు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారో దాన్ని హెచ్డిఎల్ కాలనీలో ఇప్పటికే అమలు చేయడం జరిగింది. చినముల్కనూరులో వారు దత్తత తీసుకున్న గ్రామంలో కూడా అదేవిధంగా మరి ఇంకో ఎర్రవెల్లి గ్రామంలో కూడా చేయడం జరిగింది. మరి అదే క్రమంలో మేము కూడా ఈరోజు వరంగల్ ఈస్ట్ నుంచి 3 స్లమ్స్లోంచి కూడా తీర్మానాలు మరి వాళ్ళు ప్రజలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాము. మరి త్వరలోనే వాటికి కూడా మంజూరు ఇస్తామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం మరి ఇండివిజువల్ హౌసెస్ ఇవ్వడము, పట్టణ ప్రాంతాల్లో స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి G+2 or G+9 వరకు కూడా మరి కట్టించి ఎక్కువ మంది పేదలకు ఈరోజు మరి ఇండ్లు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతూ ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు అధికార పార్టీ ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు అది మంచి కార్యక్రమం అయితే చేయితనిచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద తప్పకుండా ఉంటుంది. మరి అటువంటిది మరి సహకారం అందించకపోగా మరి విమర్శలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏదో పద్ధతిలో పథకాలను మరి ఇబ్బందికి గురి చేసేటువంటి మరి కార్యక్రమాలు ఈరోజు మన ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. ఈ వేదిక మీద నుంచి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మరి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు మీరు సహకరించాలి, ముందుకు నడవాలి,
మరి ఆ విధంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని ప్రజలకు అందించే వరకు కూడా మరి సహకరించాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మరి ఏది ఏమైనా కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు స్లమ్లెస్ సిటీస్ గా మరి పట్టణాలను అదే విధంగా ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతోటి ఈ డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నారో మరి వారు ఒక ప్రత్యేక శ్రద్ధతోటి ముందుకు తీసుకుపోతా ఉన్నారు మరి ఈ సంవత్సరంలో 2,30,000 ఇళ్లను నిర్మించాలని వారు తలపెట్టినారు కేవలం హైదరాబాద్ పట్టణంలోనే 1,00,000 ఇళ్లను వరంగల్లో 15,000 ఇళ్లను కూడా వారు ఇప్పటికే మరి అనౌన్స్ చేసి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఈసారి ఇచ్చినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చే సంవత్సరం లోపల మరి పూర్తి చేసి వాళ్లకు ఇళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేస్తారని మరి ఆశిస్తా ఉన్నాము మరి అది ఒకసారి ఒక నిర్మాణం జరిగిన తర్వాత ఆ ఇల్లు చూసిన తర్వాత తప్పకుండా 100% స్లమ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మరి తీర్మానాలు ఇచ్చి రాబోయే కాలంలో మరి వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి లబ్ధి పొందుతారని చెప్పి కూడా మరి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు టెండర్స్ పిలిచేటప్పుడు ఒక జిల్లాను యూనిట్ గాను ఒక నియోజకవర్గాన్ని యూనిట్ గాను తీసుకోకుండా మరి ఒక డివిజన్నో లేకపోతే ఒక స్లమ్నో యూనిట్ గా తీసుకొని టెండర్లు పిలిస్తే మరి ఎక్కువ మంది ఈ రోజు మరి కన్స్ట్రక్షన్ కు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇంకా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షిస్తూ ఏది ఏమైనా కూడా ఏదైనా ఒక కలగంట మీద కావాలని కానీ ఈరోజు కలలో కూడా నిరుపేదలు ఎప్పుడు కూడా అనుకున్నటువంటి కార్యక్రమం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిరుపేదలకు అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా మరి ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని కోరుకుంటూ మరి సోదరులు నారదాస లక్ష్మణ్ గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. మన కార్యక్రమానికి దేశ విదేశాల్లో కూడా ఇలా మనకు టీఆర్ఎస్ పార్టీకి శాఖలున్నాయి. లండన్ శాఖ నాయకులు అనిల్ కూర్మాచలం గారు వారి మిత్రబృందం వచ్చున్నారు. ఆస్ట్రేలియా నుంచి అనిల్ బైరెడ్డి గారు వారి మిత్రబృందం కూడా ఆస్ట్రేలియా టీఆర్ఎస్ శాఖ వారు కూడా వచ్చున్నారు. నేను స్టేజ్ మీదకి వాళ్ళని పిలిచి లంచ్ తర్వాత మీకు పరిచయం చేస్తాను. లంచ్ లోపల అవసరం లేదు. మనం కరెక్ట్గా ఒక గంట సమయం తీసుకుందాం లంచ్కు. 12:35 12:35 అయింది, 1:35 అయింది, 2:35 తిరిగి దయచేసి అందరం మళ్ళీ సమావేశం అవుదాం. ఖమ్మం జిల్లా పార్టీ వాళ్ళు మనకు మంచి స్ప్రింక్లర్లు పెట్టి వేడి లేకుండా చేసినారు. బయటి కంటే లోపలనే చల్లగుంది. కాబట్టి 2:35 అందరం కూడా మళ్ళీ అసెంబ్లీ అవుదాం. జై తెలంగాణ. ఆకలైతుంది, ఆ జై తెలంగాణ చెప్తలేరు. ప్రతినిధులందరికీ కూడా చెరుకూరు వారి మామిడి తోటలో అరేంజ్ చేయడం జరిగింది. ప్రెస్ మిత్రులందరికీ కూడా వేదికకు రైట్ సైడ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మిత్రులు కొందరు తెలియకుండా లెఫ్ట్కి వెళ్లారు. దయచేసి రైట్